బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పాల సొసైటీ కేంద్ర ఎన్నికల నామినేషన్ సందర్భంగా వెళుతున్న శ్రీకాళహస్తి పట్టణ టీడీపీ నాయకులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చలపతి నాయుడుపై దాడి చేసిన ఆయన ప్రయాణిస్తున్న కారును రాళ్లతో దాడి చేశారు. అద్దాలు పగలగొట్టి ధ్వంసం చేశారు. వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారనే విషయం తెలుసుకున్న తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు సంఘటనా స్థలానికి భారీగా చేరుకున్నారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పాల సొసైటీ కేంద్ర ఎన్నికల నామినేషన్ సందర్భంగా వెళుతున్న శ్రీకాళహస్తి పట్టణ టీడీపీ నాయకులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చలపతి నాయుడుపై దాడి చేసి ఆయన ప్రయాణిస్తున్న కారును రాళ్లతో దాడి చేశారు. అద్దాలు పగలగొట్టి ధ్వంసం చేశారు. వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారన్న విషయం తెలుసుకున్న తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు సంఘటనా స్థలానికి భారీగా చేరుకున్నారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా దీనిపై మరింత సమాచారం ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, మనోజ్, ఈ రోజు చూసుకున్నట్టయితే తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సమీపం చూసుకున్నట్టయితే ఉద్దేశ వాతావరణం చోటు చేసుకుంది. అయితే ఈ శ్రీకాళహస్తి పాల ఉత్పత్తి కేంద్రం సంబంధించినటువంటి ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కోసము వెళ్తున్నటువంటి టీడీపీ నాయకులు కార్యకర్తలంతా కూడా భారీగా అక్కడికి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్తున్నటువంటి చలపతి నాయుడు అన్నటువంటి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాహనంపై ఒక్కసారిగా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. రాళ్లతో అద్దాలు పగలగొట్టి వెళ్తున్నటువంటి వాహనాన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి రాళ్లతో అద్దాలన్నీ కూడా పగలగొట్టడం జరిగింది. లోపల ఉన్నటువంటి చలపతి నాయకు కూడా గాయాలన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది గుర్తు తెలియనటువంటి వ్యక్తులు అనుకున్నప్పటికీ తను కొంతమందిని గుర్తించి వీళ్ళంతా కూడా వైసీపీ నాయకులు అయినటువంటి గుర్తించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఈ విషయం తెలుసుకున్నటువంటి టీడీపీ నాయకులంతా కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇటు తిరుపతి పార్లమెంటరీకి సంబంధించినటువంటి అధ్యక్షులు నరసింహ్ యాదవ్, అలాగే మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉషా వీళ్ళంతా కూడా అక్కడ చేరుకుని భారీ ఎత్తున
రోడ్ల పైన బయట ఇచ్చి ధర్నాకు దిగినటువంటి పరిస్థితి. వెంటనే ఎవరైతే తాలిక్ పాల్పడారో వీళ్ళంతా కూడా పోలీసులు అరెస్ట్ చేయాలనేటువంటి నినాదాలతో డిమాండ్ చేస్తే రోడ్డు పైన బ్లాక్ చేసి వస్తున్నటువంటి వాహనాలంతా కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే పోలీసులు చేరుకుని తగు న్యాయం చేస్తామని చెప్పినప్పటికీ కూడా దాదాపు గంటల తరబడి రోడ్ల మీద బైఠాయించారు. అయితే ఒక్కసారిగా ఈ యొక్క వెళ్తున్నటువంటి సింగిల్ వే రోడ్ లో ఈ యొక్క వాహనం మీద రాళ్లు ఏదైతే మనం విజువల్స్ చూస్తున్నామో ఇనోవా లోపల కూడా ఈ రాళ్లు ఉన్నాయి. చుట్టుపక్కల వెనకపక్క ఉన్నటువంటి అర్థం కావచ్చు, ఈ యొక్క డ్రైవర్ సీట్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి అర్థాలు కావచ్చు, ఇవన్నీ కూడా పగలగొట్టి లోపల రాళ్లు పడ్డాయి. ఈ నేపథ్యంలో అతను కూడా గాయాలైనది, సీట్ లో కూర్చున్నటువంటి చలపతి నాయకు కూడా గాయాలైన పరిస్థితి. దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే వాళ్ళంతా కూడా అక్కడ చేరుకున్నారు. శ్రీకాళహస్తి సంబంధించిన డిఎస్పీ అయితే కూడా చేరుకుని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా మేము అదుపులో తీసుకుంటామని కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. ప్రస్తుతానికి యొక్క విద్యుత్ వాతావరణం కొనసాగించి దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి నాయకులంతా కూడా ఒకసారిగా ఈ యొక్క శ్రీకాళహస్తి చేరుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సుధీర్.